మష్రూమ్ రవా ఉత్తప్పం అండి. వావ్, సో డిఫరెంట్గా చేస్తున్నారన్నమాట. అండ్ ఇందాక చెప్పినట్టుగానే మనం రెగ్యులర్గా టిఫిన్స్లో ఉత్తప్పం, దోశ, ఇడ్లీ చేసుకుంటూనే ఉంటాం. అందులోనే మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇలా మష్రూమ్ కానీ, పన్నీర్ కానీ, కొంచెం డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేస్తే ఏంటి అంటే ఒక డిఫరెంట్ న్యూట్రియన్స్ కూడా మనకు వస్తాయి. ఎప్పుడు బెండకాయ, దొండకాయ అలాంటిదే కాకుండా. ఓకే, చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తారండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్ తీసుకొని వస్తున్నాను, లాస్ట్ చూడండి. ఓకే, అంటే మష్రూమ్స్ అండ్ రవ్వ తీసుకొచ్చారు, పెరుగు అండ్ క్యారెట్, ఇంకా క్యాప్సికమ్. సో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ లాగా. పిల్లలకి ఇష్టంగా వెజిటబుల్స్ ఇష్టంగా తినరు అస్సలు. ఇలా మష్రూమ్స్ ఇవన్నీ వేసి ఇస్తే, దాంట్లో అన్ని వెజిటబుల్స్ అన్ని తీస్తే ఇష్టంగా తింటారు. అవును. సో కొంచెం మనం ఏదైనా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు తీసుకోలేదంటే మనం ఎందులో ఒక దాంట్లో కలిపేసి ఇచ్చేయాలన్నమాట. సో వెరీ వైజ్ ఆప్షన్ అండి, చక్కగా తీసుకొచ్చేసారు. అండ్ ఈ ఉత్తప్పం పిజ్జా లాగా కూడా వచ్చేస్తుంది, ఇవన్నీ ఐటమ్స్ లాగా. డెఫినెట్లీ డెఫినెట్లీ, ఎందుకంటే క్యాప్సికమ్, క్యారెట్ వేస్తున్నాము, మష్రూమ్స్, టొమాటోస్ అన్ని వేస్తున్నాం కాబట్టి ఆ బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది. మామూలుగా దోశ పిండితో కాకుండా రవ్వతో చేయాలంటాం కదా, ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అవుతుంది అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేసిద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ నేను పెరుగు, రవ్వ మిక్స్ మిక్స్ బౌల్లో కలుపుతాను. ఒక బౌల్ ఇవ్వరా నాకు? యా. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ రవ్వ వేస్తున్నానండి. ఓకే, పెరుగు వేస్తున్నాను. ఒక స్పూన్ ఇవ్వరా? ఇదిగో. ఓకే, సో పెరుగు వేసేసారు. కొద్దిగా వాటర్ పడతాయి కదా? కొన్ని వాటర్ పడతాయండి, కలుపుతాం. ముందు ఇది కలుపుకుందాం, కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ ఇవ్వరా? కొన్ని పోయండి, కొంచెం. సో మనం వెజిటబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా చూద్దాము ఇంకా వాటర్ పడతాయి లేదా అని. అదే, కొన్ని వెజిటబుల్స్ కలుపుకున్నాక, అంటే ఇది వెజిటబుల్ తడి కూడా వచ్చేస్తుంది కదా లోపల. సో హాబీస్ ఏంటండి? కుకింగేనండి హాబీస్. హోమ్ మేకర్కి ఏముంటుంది? కుకింగే కదా యాక్చువల్లీ. కొత్త 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 రకాలు మన టీవీలలో చూసి. కుకింగ్ అనేది బెస్ట్ హాబీ యాక్చువల్లీ, హెల్దీగా ఉండాలి కాబట్టి. ఓకే, సో చక్కగా కలిపేశారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? దీంట్లో నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాండి. కొన్నే వేస్తున్నాను ఉల్లిపాయలు. తర్వాత పచ్చిమిరపకాయలు. మరి స్పైసీ అంటే మా ఇంట్లో అయితే తింటారండి, ఇష్టంగా తింటారు స్పైసీ. ఎంత కావాలో అంత. అల్లం వేస్తున్నాను, అల్లం తరుగు. సో ఇది ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది. ఈ టమాటాలు వేస్తున్నాను తర్వాత కొంచెం. ఇంకా పిల్లలు ఎంతమంది? పిల్లలు ఒక పాప, బాబు అండి నాకు. సో ఏం చదువుతున్నారు? వాళ్ళు పెద్దవాళ్ళే. పాప పీజీ చేస్తుంది, బాబు ఎన్ఐటి నాగ్పూర్లో చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇది క్యారెట్ వేస్తున్నాండి. తర్వాత క్యాప్సికమ్, చెప్పాను కదా పిజ్జా టైప్లో వేస్తుందని. క్యారెట్, క్యాప్సికమ్ వేస్తున్నాను. సో క్యాప్సికమ్ వేస్తే మనకి ఆ పిజ్జా ఫ్లేవర్ అలా ఫ్లేవర్ లాగా వచ్చేస్తుంది. చాలా మంది రెసిపీస్లో క్యాప్సికమ్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మష్రూమ్ వేస్తుందండి, మన మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో ఎలాగో మీరు మష్రూమ్స్ ఎక్కువ చేస్తారు, కొంచెం ఎక్కువ వేసేసినా పర్వాలేదు మష్రూమ్స్. ఓకే, చివరికి ఉప్పు అండి, అన్నిటికంటే తర్వాత చివరికి మన టేస్ట్కు తగ్గట్టు. స్పూన్ ఇవ్వరా? ఒక చిన్న స్పూన్ ఇవ్వరా? చిన్నది. సో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేస్తాం. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేస్తాం. ఓకే, కొంచెం వాటర్ ఇవ్వండి, దీన్ని చూసుకోండి. ఈ లోపల నేను కొంచెం స్టవ్ వెలిగించేసాను, మీరు వెలిగించండి. వెలిగించండి, ఇది కలిపేసుకుంటా. ఓకే, కొద్దిగా ఆయిల్ ఇస్తారా? ఓకే, సో అన్నీ వేసేసినట్టేనా? ఇంకా ఆల్మోస్ట్ వేసేసినాం మేడం. అంటే పైన డెకరేట్ లాగా కావడం కోసం అని కొంచెం కొత్తిమీర, క్యారెట్ ఉంచాను. ఓకే, సో గార్నిష్, గార్నిష్ కోసం. ఓకే, సో యా ఇంకా వేసేసుకుందాం. వేసేసుకుందాం. ఓకే,
ఓకే యా ఇంకా మీరు గార్నిషింగ్కి చెప్పారు కదా కొత్తిమీర అది అది కూడా వేసిస్తే పర్ఫెక్ట్ అది కొంచెం ఓకే సరే ఇంకా పిల్లలు గొడవపడుతూ ఉంటారా లేకపోతే బిజీనా సరే మేడం పైగా పిల్లలు అంటే వాళ్ళు అల్లరి చేయకుండా ఏమి ఉండరు ఉంటారు పెద్దవాళ్ళైనా అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళతో టైం పాస్ అవుతుంది ఈ కరోనా ఒకటి ఇప్పుడు ఈ మధ్యల కాలంలో కరోనా తోటి ఇంట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది పిల్లలతో అందరికీ అంతే ఇబ్బందిగా ఉంది ఈ టైంలో అసలు వాళ్ళతో టైం పాస్ అవుతుంది ఇంకా మీరు టీవీ చూస్తుంటాం కదా సరిపోతుంది డిఫరెంట్ వంటలు వంటలు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు ప్రతిదీ టైం ఓకే సో ఇప్పుడు వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర అలాగే క్యారెట్ కూడా వేయండి మష్రూమ్ రవ్వ ఉత్తప్పం రెడీ అయినట్టుంది ఓకే సో సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసుకుందాం ఓకే సో రెడీనా అండి మష్రూమ్ రవ్వ ఉత్తప్పం రెడీ అయిందండి చూడండి పిజ్జా టైప్ వచ్చిందా లేదా డెఫినెట్లీ అలానే వచ్చింది ఓకే మష్రూమ్ రవ్వ ఉత్తప్పం రెడీ మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం మష్రూమ్ రవ్వ ఉత్తప్పంకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు ఒక కప్పు పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు కొద్దిగా టమాటో ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు క్యాప్సికం ముక్కలు ఒక కప్పు మష్రూమ్ ముక్కలు ఒక కప్పు ఉప్పు తగినంత నూనె 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా రవ్వ 1 కప్పు పెరుగు 1 కప్పు మష్రూమ్ రవ్వ ఉత్తప్పం తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రవ్వ పెరుగు కొద్దిగా నీళ్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు టొమాటో ముక్కలు క్యారెట్ తురుము క్యాప్సికం మష్రూమ్ ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలా వేసుకొని పైనుంచి కొత్తిమీర క్యారెట్ వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మష్రూమ్ రవ్వ ఊతప్పం రెడీ